హాయ్, దిస్ ఇస్ రోజా. వెల్కమ్ టు ఎన్టీవీ. ఇప్పటి వరకు మనుషులు దయ్యాన్ని చూసి భయపడేవారు, అరిచేవారు, కేకలు పెట్టేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. దయ్యాలే మనుషులను చూసి బీభత్సం చేసేస్తున్నాయి, భయపడుతున్నాయి. ఇదేంటి కొత్త ట్రెండ్ అనుకుంటున్నారా? ఎస్, ఆనందో బ్రహ్మతో కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టారు. సో థియేటర్స్ అన్నీ ఫుల్ అవుతున్నాయంట, సీట్స్లో మాత్రం ఎవరు ఉండట్లేదంట. ఎందుకు? భయంతో, ఇటు హిలేరియస్ కామెడీతో కింద పడి పడి నవ్వుతున్నామని చెప్తున్నారు. సో మరి ఈ మూవీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న డైరెక్టర్ మహి అండ్ యాక్టర్స్ వెన్నెల కిషోర్ గారు, రాజీవ్ కనకాల గారు అండ్ తాగుబోతు రమేష్ గారు ఉన్నారు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే ఎలా చెప్పాలి, దయ్యం రేంజ్ లో చెప్పదా? అంటే ఏమో, అసలు నిజంగా నేను బతికున్నానా, నేనే నిజంగా దయ్యానా, లేకపోతే నేను ఏంటి, నాకు అర్థం కావట్లేదు అనమాట సినిమా చూసిన తర్వాత ఎవరెవరు ఏంటి అనేది. సో ఆయన ఏంటండి అంత విలల్లాగా, ఎప్పుడు చూడండి రాజీవ్ అని చూపించారు. సో ఇలా అని హీరోలా చూసాము, మిగతా క్యారెక్టర్స్ లో చూసాం, కానీ ఫస్ట్ టైం అనుకుంటా వేరే కోణాన్ని చూసాం. నౌ ఇస్ ఎ బ్రిలియంట్ పర్ఫార్మర్. ఐ మీన్ హి హస్ ఎ సెన్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ ఎన్ ఈవిల్ విచ్ ఇస్ అన్కరప్టెడ్. ఆఫ్ కోర్స్ ఇట్స్ టెరిఫిక్. థాంక్యూ. ఈ మూవీలో అంటే ఏ క్యారెక్టర్ చూసినా వీళ్ళని తప్ప మళ్ళీ ఎవరిని ఊహించుకోలేం మనం. యు కెనాట్ ఇమాజిన్. ఈయనైతే ఇంకా ఆ ఫ్లూట్ పట్టుకొని, ఆ ఫ్లూట్ మీ మీ చేతిలో తప్ప ఎవరి చేతిలో బాగోదు అనమాట, అంత బాగా యాక్ట్. కలిసి వచ్చిన ఫ్లూట్ అది, టెంపర్ సినిమాకి వాడాను. దాని తర్వాత మీరు అప్పటి నుంచి దాచి పెట్టుకున్నారు? అది మోస్ట్లీ వేరే ఫ్లూట్ వాడారు, కానీ చిన్న సెంటిమెంట్ ఫ్లూట్ ఉంటే బాగుంటుంది. అయితే ఫ్లూట్ కిషోర్ గారి నుంచి. రైట్, కిషోర్ ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పటి వరకు నేను చెప్పినట్టుగా ఒక సపరేట్ కామెడీకి అలవాటు పడిపోయాము ప్రేక్షకులం. ఇది వింతగా ఉంది, మాకు కొత్తగా ఉంది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అవునండి, బేసిక్ ఏంటంటే హారర్ కామెడీ చాలా వస్తుంటాయి కదా రెగ్యులర్గా, అండ్ ఈ మధ్యనే నేను ఎక్కడికి పోతే చిన్నవాడే చేశాను అనమాట. సో మళ్ళీ ఈ సినిమా అంటే, సో మరి మొనాటి అయిపోతున్న ఫీలింగ్ వచ్చిన భయం ఉండింది. బట్ లక్కీలీ మాయ్ గారు మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చారనమాట, ఒక డెఫ్ అండ్ రీచ్ ఇక్కడి. సో దాంట్లో ప్రెటీ మచ్ డైలాగ్స్ తక్కువ, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో దానివల్ల కొంచెం ఒక డిఫరెంట్ లుక్ వచ్చింది అండ్ లక్కీలీ ఇట్ గాట్ రిసీవ్డ్ వెల్. సో వెరీ హ్యాపీ. పైగా ఛాలెంజింగ్ జాబ్ అండి ఆయనకి యాక్ట్ చేయడానికి, ఎందుకంటే అందరికి ఇప్పుడు రియాక్ట్ అనుకోండి, సౌండ్ చేస్తే అందరు రియాక్ట్ అవుతాం, ఈయన సౌండ్ చేసినా రియాక్ట్ అవ్వకుండా వినపడకూడదు, మళ్ళీ కనపడకూడదు. చాలా ఛాలెంజింగ్ జాబ్, టఫ్ టఫ్ జాబ్. వెరీ టఫ్. కంగ్రాట్యులేషన్స్. సో కమింగ్ టు యూ రాజీవ్, యువర్ రోల్ గురించి ఏం చెప్తారు? ఆ రోల్ గురించి చెప్పాలంటే అంటే చాలా ఎంజాయ్ చేస్తూ చేశారనేది మాకు అర్థమవుతోంది, దో ఇట్ ఇస్ సీరియస్ క్యారెక్టర్ లిటిల్ బిట్. అంటే నాకు ఒక రోజు రెండు రోజులు మాత్రం ఎంజాయ్ చేయలేదు, ఎందుకంటే ఎవరు లేరు, నేను ఒక్కనే యాక్ట్ చేస్తూ చేయాల్సి వచ్చింది. నైట్ టైం ఒక్కనే తిరుగుతూ కేకలు పెడుతూ పిచ్చి పిచ్చిగా. సో మిగతా అంతా థరోలీ ఎంజాయ్డ్. దానికి కారణం ఏంటంటే మహి గారు, ఆయన క్లారిటీ ఉంది. ఏదో ఇదేదైనా అంటే పాపం, అంటే అడగడం కూడా చాలా మొహమాటంగా అడుగుతారు ఆయన. అదే అండి, విల్ గో ఫర్ వన్ మోర్ అని నాకు ఆ మొహమాటం చూసి అయ్యో ఈయన అడగకపోయినా కానీ నాలుగైదుసార్లు చేసేద్దాం అలా బాగా చేయించుకున్నాండి. అంటే స్క్రిప్ట్ కూడా అంటే వెల్ మేడ్ స్క్రిప్ట్. నాకు దాదాపుగా చాలా ఏళ్ల తర్వాత నాకు ఒక ట్వీట్ చేశారండి, ఒక మెసేజ్ పెట్టారు ఒకడు, రాజీవ్ రీఇన్వెంటెడ్ హిమ్సెల్ఫ్ అని. బట్ ఐ సే మహి హాస్ రీఇన్వెంటెడ్ మీ అగైన్. దట్స్ ట్రూ, బికాస్ నో వన్ సా మీ, అంటే నన్ను ఎవరు ఇది చేయగలుగుతాడు ఇది చేసి అలా చూడడం అనేది క్రెడిట్ గోస్ టు మహి గారు అండ్ మా ప్రొడ్యూసర్స్ విజయ్ గారికి, వాళ్ళకి. సో థ్యాంక్స్ టు దెమ్. సో రమేష్, ఇందులోనే తాకుండా ఉంటారేమో అనుకున్నా, కానీ దానికి మీకు ఇద్దరికి విడదీయరాని అనుకుందాం అనుకుంటాను, వదిలి పెట్టట్లేదు. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే ఇందులో తాగుబోతు క్యారెక్టర్ కంటే కూడా తులసి అనే క్యారెక్టర్ చాలా మేజర్ కదండి ఫస్ట్. అంటే తులసి ఒక క్యారెక్టర్, అతనికి ఒక భార్య ఉంటుంది, ఒక బాబు, ఆడికి బాధ్యతలు బరువులు, తాగితే డబ్బులు పందెంలో పోగొట్టుకొని చెప్పే స్టోరీ. నా ఉద్దేశం ఆల్రెడీ రిలీజ్ అయింది కదా, ఈయన మారలేదు కిషోర్ అప్పటి నుంచి స్టోరీ చెప్తానే ఉన్నారు. అది కదండి, ఇప్పుడు తాగుబోతు రమేష్ అంటే మొనాటిన్ అయిపోయింది ఒక స్టేజ్లో. నాకు కూడా నాకే ఒక స్టేజ్లో ఏమేమి చేస్తాం అనుకున్నాం. అలాంటిది ఇందులో ఛాలెంజింగ్ పడ్డది, మళ్ళీ ఇది ఇది చేస్తే మళ్ళీ మాట్లాడతారు అనే అంత ఛాలెంజ్గా చేసిన. ఈరోజు మళ్ళీ థియేటర్లో చూస్తే నా సీన్లు రమేషే చేయాలి అన్నంత బాగా డిజైన్ చేశారు సార్. ఆ విషయంలో మా మహి గారికి థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్. సో మనం ఇంకా ఇక్కడ ఇద్దరిని మిస్ అవుతున్నాము, ఒక హార్ట్ పేషెంట్ని, ఇంకొక
ఉన్నారండి ఇక్కడే మాట్లాడడం ఏంటి ఈయనకైతే అసలు కనపడట్లేదు మా మేనేజ్ చేసిన బేసిక్గా శ్రీనివాస్ రెడ్డి గారి క్యారెక్టర్ చాలా అంటే ఆయనకు చేసేటప్పుడు ఫస్ట్ 2 డేస్ ప్రతిపక్ష నాకు కూడా కొంచెం భయం అనిపించింది అంటే మూవీ చేస్తాం సరే నాకేమో డైలాగ్స్ లేవు మూవీలో అంటే ఫస్ట్ 2 డేస్ డైలాగ్స్ లేవు అందరికి చెప్పేసి వెళ్ళిపోయేవాడు నాకు సార్ నా పరిస్థితి అంటే అదే మీరు అక్కడ కూర్చోండి సార్ మీకు కనబడలే కదా మీరు కూర్చున్నాడు అన్నాడు నా పరిస్థితి ఏంటో నేను శ్రీనివాస్ రెడ్డి ఏమో కాయంటన్నా నాకేమో ఇంత మెచ్యూర్ క్యారెక్టర్ ఉంది ఒక గుడ్డ చెప్పంటున్నాడు గుండెలో ఓలెంటున్నాడు మరి ఏంటో ఆ 2 డేస్ బరువైన క్యారెక్టర్ బరువైన క్యారెక్టర్ సో ఇక్కడ 2 డేస్ తర్వాత 3rd డే నుంచి మాకు అర్థమైంది దట్ మూవీ ఇస్ రియలీ ప్రోగ్రెసింగ్ వెల్ అని అక్కడ నుంచి జెన్యున్ గా బాగా ఎంజాయ్ చేసాం మూవీ అంతా బట్ ఎక్సలెంట్ రైటింగ్ అండి ఈయన పక్కన చెప్పడం కాదు కానీ జెన్యున్ గా రైటింగ్ మాత్రం ఇట్ హాస్ బిన్ రిసీవ్ రియలీ వెల్ ఫస్ట్ 15 మినిట్స్ అయితే ఫిక్స్ అయిపోతాను ఇంకా ఓకే దిస్ గోన్ బి గ్రేట్ ఫిల్మ్ అని చెప్పి మన శంకర్ అంటే ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి ఆయన సినిమాలు చూసే టైం ఏ సినిమా చూస్తున్నాడు ఆయన చేసిన ప్రతి జిమ్మిక్ ఇంక్లూడింగ్ రామ్ దేవ్ బాబా అసలు హిల్లేరియస్ అన్నమాట రామ్ దేవ్ బాబా డాన్స్ ఒక షూలేస్ సీన్ కి మొత్తం థియేటర్ లేచారు అన్నమాట ఇన్వాల్వింగ్ ఏ షూలేస్ సీన్ ఇన్ ఏ డిఫరెంట్ సాంగ్ అనేది అది గ్రేట్ గోస్ టు కొరియోగ్రాఫర్ యాజ్ వెల్ యాజ్ ద హీరో ఐ మీన్ సారీ శకల శంకర్ ఎక్సలెంట్ అప్లాస్ దానికి అవును సో ఎలా అండి ఇంత పక్కగా అసలు జనాల పర్ల్స్ పట్టుకొని వాళ్ళని ఎక్కడ నవ్వించాలి ఎక్కడ ఇది అంత ఆ పెన్ కి ఎలా వచ్చింది అంత ఇది మై గాడ్ పెన్ కి ధైర్యం ఉంది కానీ లేదండి రాజు గారు కానీ రాజు గారు అన్నట్టు జెన్యున్ గానే వచ్చి చాలా మొహమాటంగా అది కెన్ వి గో వన్ మోర్ అని కూడా అడగరు ఈయన ఎక్స్ప్రెషన్ తోటి చెప్పచ్చా లేదా ఈయన కాన్ఫిడెంట్ ఉన్నాడా మరి ఇప్పుడు చెప్తే ఎవరు అంటాడా అనే యాంగిల్ ఉంటుంది అలా చెప్పి మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడు అక్కడ వెళ్ళిపోయి సార్ ఇది కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంది సో లెట్స్ గో ఫర్ వన్ మోర్ సార్ వేరే కట్ అనుకుంటా సేఫ్ సైడ్ ఇలాంటివన్నీ వాడతాడు అన్నమాట ఓకే ఇక్కడ ముగ్గురునే నేను తట్టుకోలేకపోతున్నా అంత ఇదంతా ఉంది కదా మీరు అసలు ఆ సెట్ లో ఇంత మందిని ఎలా మేనేజ్ చేశారు ఐ థింక్ దే వర్ ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్ చూస్తే చాలా అమాయకంగా ఉన్నారు ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్ దే న్యూ వాట్ దేర్ రోల్స్ పంచెస్ పడుతూ ఉంటాయి ఆన్ స్క్రీన్ ఆ సెట్ లోకి వెళ్ళాక దాన్ని ఇంప్రొవైజ్ చేస్తూ ఉంటారు నో వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్ అండ్ ఐ యామ్ మోర్ ఎ రైటర్ దెన్ ఎ ఫిల్మ్ మేకర్ ఐ యామ్ ట్రైయింగ్ టు లెర్న్ ద రోప్స్ యాజ్ ఐ గో బై ఐ రైట్ డీసెంట్లీ అండ్ ద అదర్ 50% అట్లీస్ట్ విత్ కామెడీ ఫర్ ష్యూర్ ఐ కెన్ సే whatever the writer can do it is only 50% and the other 50% it can come to life only with the artist doing it and this is the first time for me dealing with comedy however people are deeniki chustha asli ekkada aa genre ni maatra chestunna kada actually so it's irrespective of it I mean it's they have done quite a few movies or in the same genre and they exactly know how to improvise it they got it to life and yeah సో మీ సినిమాలో ఉన్నది ఒకే ఒక సాంగ్ ఐ నో కే మ్యూజిక్ ప్రమోషనల్ సాంగ్ ఇస్ ప్రమోషనల్ రైట్ సో మేము కూడా మూవీ డజంట్ హావ్ ఎ సాంగ్ అండి కాకపోతే ఈ సాంగ్ ఉందండి కంటిన్యూస్ ఉంటుంది సాంగ్ మూవీలో ఆయన ఫ్లూట్ ద్వారా అదే వాయిస్తుంటాడు ట్రూ 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 అది నిన్ననే కంటిన్యూస్ గా ఆల్మోస్ట్ ఆల్ 4-5 సార్లు ఓకే ఈయన కనపడ్డప్పుడల్లా ఆ ఫ్లూట్ వాయిస్తే చాలు నవ్వుకున్నారు జనాలు అదృష్టం ఎలా ఉందంటే ఒక మెసేజ్ పంపించాడు జెన్యున్ గా అన్న చాలా బాగా వాయించాడు ఫ్లూట్ అది తెలుసు కదా ఫ్లూట్ నేను వాయిస్తాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే కరెక్టే బట్ సింక్ బాగా వేసేవాళ్ళు ఏం సింక్ తెలియదు నాకు ముందు ఏ పాడ కూడా తెలియదు ఊపి ఏదో చేసేయండి మనం తర్వాత వీళ్ళు సింక్ చేశారు పాపం అది బిస్కెట్ ఆఫ్ ద ఇయర్ ఓకే సో మహి గారు మేము సాయిబాబా లాగా చూసాము ఇప్పటి వరకు విజయ్ చంద్ర గారిని ఆయన్ని తీసుకొచ్చి అలాగా ఆ క్యారెక్టర్ ఆయన కూడా ఒక దయ్యం లాగా కొత్తగా చూసాం ఆయన కూడా ఎలా అంటే చెప్పగానే ఆయన రియాక్షన్ ఏంటి ఈ క్యారెక్టర్ చేయబోతున్నారు అండి అండ్ హి హస్ డన్ మై ప్రీవియస్ ఫిల్మ్ యాస్ వెల్ అండి పాఠశాల చేశాడు సో ఐ న్యూ హి వాస్ ఎ డీసెంట్ పర్ఫార్మర్ సో హి వాస్ దట్స్ ద రీజన్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై హి హస్ బీన్ అండి హిస్ గాట్ ఎ పుష్ ఇఫ్ హి ఐ మీన్ సచ్ సడన్ సెన్స్ ఆఫ్ ప్లెజెంట్నెస్ ఇన్ హిమ్ అండి ట్రూ యా ద మూవీ ఎంఫసిస్ ఇస్ లాట్ ఆన్ కామెడీ అండి I didn't make this movie because of the parts of comedy existed and carved up part of it horror undin kada it is a wholesome story it has a human drama to it there is a new perspective to the ghost and there mag delisi ghost looked more human than the more than the humans itself so I think people should see it as a wholesome thing yeah meer antunte ippudu na gurthostundi family emotions ante deenlo ela untaya em untaya ani chusin tarvata okkokala pathetic stories untayi individual stories konni avi link up chese vallakanna ghost laki they have it there's a new perspective of the ghost itself ante dantlo for example when vallu realize ayin tarvata
సో దే హ్యావ్ దేర్ ఓన్ థింగ్. ఐ మీన్ మనం బతుకున్నప్పుడు ప్రతి నిమిషం భయపడుతూ బతికాము, చచ్చాక ఒకటే మంచి, చావుతో పాటు భయం కూడా చచ్చిపోయింది, ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదు, మనకున్నది వాళ్ళకి లేనిది ఇస్ ఓన్లీ ఫియర్. సో దెర్ ఇస్ అ న్యూ పర్స్పెక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవెన్ వాట్ ద గోస్ ఫీల్. ద గోస్ ఆర్ వెరీ హ్యూమన్ ఇన్ దిస్ ఫిల్మ్. ఐ ప్రైమర్లీ థింక్ మనుషులు కన్నా, దయాల కన్నా మనుషులే వీ షుడ్ బి స్కేర్డ్ ఆఫ్, బికాస్ గోస్ హ్యావ్ నో మోటివ్ అండి, నో పర్పస్, నో గ్రీడ్, నో ఫియర్. మనిషికి అన్నీ ఉంటాయి. సో పక్కన ఉన్న మనిషిని చేసి భయపడాల్సి కానీ దయం చేసి భయపడాల్సిన అవసరం ఉండదు. అవును, ఇది చాలా మంది చెప్పేవాళ్ళు నాకు కూడా చిన్నప్పుడు. ఇప్పుడు ఎగ్జాక్ట్ డైరెక్టర్ ఏం చెప్పినా మొత్తం నువ్వు చెప్పాలి రమేష్. డౌట్ వస్తుంది వాళ్ళకు, జనాలకు జనాలకు డౌట్ రావద్దు. రమేష్ ప్లీజ్ రిపీట్, చెప్పండి ఏం చెప్పారు. అంటే యాక్చువల్లీ అంటే ఇప్పుడు కే పాల్ని కూడా ఇమిటేట్ చేస్తారు ఆయన ఇచ్చిన ప్రసంగానికి, మీరు ట్రాన్స్లేట్ చేయండి. అన్ని ఎమోషన్స్ ఉంటాయి, దయ్యాలకు ఏముంటాయి, బట్ దయ్యాలకు కూడా ఉంటే ఏంటి అంతే అంతే, అది కాదు సార్ దయ్యాలకు కూడా, అది కాదండి మొత్తం కాంట్రవర్సీ చెప్పాను. మీరు ఇప్పుడు అతను అంటే కాదండి, మాకు లొకేషన్ లో సార్ వచ్చి ఫస్ట్ విల్లు కిషోర్ విల్లు డూ అని ఇంగ్లీష్ లో చెప్తారు. అన్నకు కిషోర్ అన్నకు అర్థం అయింది, శంకర్ గారు నన్ను చూస్తాడు అందుకే వినాలంట, ఏదో నాకు తెలిసినట్టు నాకు తెలియదు. కిషోర్ అన్న అన్న ఏదంటే ఇది చిన్న రియాక్షన్ ఇస్తే చాలా, నాకు అదే గుర్తొస్తుంది. మన యాక్చువల్గా ప్రీ రిలీజ్ లో కాదండి, నాకేంటంటే నాకు శ్రీనివాస్ రెడ్డి గారికి ఏంటంటే కొంచెం తెలుసుకోవాలండి ముందు, అంతకుముందు సీన్ ఏంటి, పోనీ అది ఎమోషన్ జర్నీ ఏంటి, కొంచెం బెటర్ చేద్దామని చెప్పి సార్ వచ్చి పాపం జెన్యున్ చెప్పేవాడు మొత్తం, కానీ మొత్తం ఇంగ్లీష్లో చెప్పేవాడు. తెలుగులో స్టార్ట్ చేస్తాడు ఇంగ్లీష్కి వెళ్ళిపోతుంది. సో ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అసలు హోల్ సమ్ అంటే ఎటు వెళ్ళిపోతుంటుంది అంతా, మీరు పాపం అర్థమేది కాదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కూడా ఆ టైం అయిపోతుంటుంది, రెడీ రెడీ అంటుంటారు, నేను చెప్తుంటే టైం అయిపోతుంటారు. అప్పుడు ఈ మరో అడుగుతాడు అవన్నీ అక్కడే అన్నారు ఏం రియాక్షన్ అని చెప్తాను. వీడు మధ్యలో నవ్వుతా అంటాడు, ఎందుకంటే ఆడ అనుకునే సీన్ వేరు, జరిగేది వేరు, అది నవ్వు సార్ అమ్మారు ఆ నవ్వుకే నాలుగైతే భయపడ్డా ఇక్కడ భయపడాలా ఆశ్చర్యపడాలి నువ్వేం చెప్పు నేను చెప్పేసి భయపడరా బాబు కదా భయపడ. ఈయన కొంచెం బెటర్, ఇంకా శంకర్ అయితే ఇంకా అసలు మరీ తెలియని డేక్స్ అయ్యండి, ఎందుకంటే మధ్యలో సడకి ఎందుకు నవ్వేవాడు. అయితే మేము చెప్పేమాము శంకర్ నవ్వేవరా అంటే సమస్యలే నవ్వి దగ్గరికి చూపించేవారు, శంకర్ మీరు రండి అని చెప్పి చూపిస్తే అక్కడ నవ్వలేదు. ఓకే మనం మనం ఏం చేసింది అక్కడ నవ్విన కదా అని డైరెక్ట్ సార్ ఇక్కడ నవ్విన కదా అని మన దిక్కు తిరిగి. ఓకే సో ఇలా బాగా అంటే షూటింగ్ అప్పుడు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాం, చాలెంజ్ చేయాలి సీరియస్లీ, మామూలుగా ఎంజాయ్ అవ్వలేదు. ఎందుకంటే ప్రెమిసెస్ అంత అలా ఉండింది, ఒకటే హౌస్ లో కాబట్టి అందరం ఉండేవాళ్ళం, మంచి ఫుడ్ అంతా మేము అనుకొని. మనము ఈ సినిమా రిలీజ్ కి ముందు మాట్లాడినప్పుడు మీరు అందరూ కూడా ఒకటే అందరూ ఎవరు క్యారెక్టర్ నచ్చింది మీవి మీ కాకుండా అని అంటే మీరు ముగ్గురు కూడా శంకర్ వైపే చూపించారు, నువ్వే హీరో నువ్వే ఈ సినిమాకి సూపర్ అని, అది మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఇప్పుడైతే ఫస్ట్ నుంచి అసలు యాక్చువల్లీ మా స్టోరీ చెప్పినప్పటి నుంచి మాకు అనిపించింది ఎందుకంటే దట్ హాస్ మోర్ స్కోప్. అంటే ఎనీ టైంలో అంటే మా క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే మా క్యారెక్టర్ కి ఒక చిన్న లూప్ ఉండాలి, మేము వచ్చి చేయాలంటే ఒక లూప్ ఉండాలి అండ్ దానికి రీజనింగ్ ఉండాలి. శంకర్ సడన్ గా మధ్యలో వచ్చి ఏం చేసినా ఏం చేసినా మూడ్ లో ఉంటాడు, ఆ మూడ్ లో ఉంటుంది కాబట్టి హీ కెన్ డూ ఎనీథింగ్. సో అది వైల్డ్ వెళ్ళిపోవచ్చు అండ్ అనుకున్నట్టే ఆ మూడు సీన్స్ మాత్రం చాలా బాగా అండ్ నా ఫేవరెట్ సీన్ మూవీలో మాత్రం అపార్ట్ ఫ్రమ్ యాక్టర్స్ నాదైతే తాగుత రమేష్ అండ్ ఆ పాప సీన్ బెడ్రూమ్ సీన్ ఒకటి చాలా ఇష్టమైన సీన్ అంటే నేను హార్ట్ ఫుల్ గా అంత నవ్వి చాలా ఉన్నాయి. ఓకే ఆ సీన్ మీకు తెలుసు కదా మీరు మీకు నచ్చిన సీన్ నాకు ఇప్పుడు నాకు ఈయన ఏదో అన్న తర్వాత సాలి నా సింక్ లో అండ్ మేము ఎంత ఎంజాయ్ చేసామన్నది మీకు మీరు చూసి ఉంటారు కదా బ్లూపర్స్ లో రాచి ఒకటి ఇవ్వండి బదులు ఒకటి ఇవ్వండి సారీ నెలకి ఐఎమ్ సారీ నాకు అన్ని నాకు అన్ని సీన్లు నీ టైమింగ్ మామూలు టైమింగ్ ఏమో నువ్వు ఏమనుకోకండి ఇక్కడే ఇలా నవ్వించాడంటే థియేటర్లో మీరు చూడండి ఎలా నవ్వుంటారు. నాలాగే మీకు అన్ని నచ్చేస్తా. రాజీవ్ ది నాకు ఫేవరెట్ సీన్ ఈజ్ వన్స్ హీ కమ్స్ టు సీ హిజ్ మామ్ అండి, వాళ్ళ అమ్మగారిని కలిసినప్పుడు అమ్మ అమ్మ అని చెప్పి దే నా కూర్చోండి అమ్మ అని చెప్పి నాన్నగారు ఎక్కడమ్మా
పైన డ్రెస్ తీసుకున్నాడు. ఇట్స్ టెరిఫిక్. అండ్ ఈస్ జస్ట్ నాట్ వెరీ లౌడ్, వెరీ సటిల్. యూ కెన్ జస్ట్ సీ ద చిల్ ఇన్ ద ఎయిర్ వాట్ హౌ వీ డిడ్ ఇట్. దట్స్ మై ఫేవరెట్ సీన్ ఆఫ్ హిస్ అండి. ఓకే, మీరు ఈ మొత్తం అందరిలో వీళ్ళు ఇది ఈ సీన్లో సూపర్బ్ చేశారు అని ఎవరికి 100 out of 100 అంటే ఎవరికి ఇస్తారు చెప్పండి? పోస్టర్ చూసే వరకు కూడా మాకు అంటే మేము ఫిక్స్ అయిపోయింది ఒక గుడ్ మూవీ. పోస్టర్ చూసినా మాకు అనిపించింది నిజంగా ఎంత ఎక్స్ట్రాడినరీగా ప్రొజెక్ట్ చేస్తున్నారా మూవీ అని షాక్ అయిపోయాను అనమాట ఆ విషయంలో మాత్రం. అంటే ద హోల్ సెటప్, ఆ వాయిస్ ఓవర్ తో ఉన్న ట్రైలర్, అది ఎవ్రీథింగ్ కూడా. సారీ మీ క్వశ్చన్ ఇంగ్లీష్ చెప్పండి, జనాలకు అర్థం మాకు అర్థం కాకపోయినా. అంటే నేను అనుకున్నట్టు అంత పర్ఫెక్ట్ చేశారు. దేర్ ఇస్ వన్ సీన్ ఇన్ ద ఫిల్మ్ తాప్సీస్ వెన్ షీ రియలైజెస్ దట్ దే డెడ్ అండ్ దే మేక్ ఎ డిసిషన్ టు బీ దేర్. దట్స్ మై ఫేవరెట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేజింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఇట్స్ పర్సనల్లీ ఐ లవ్ దట్ సీన్ అండి. అందుకే చెప్పా ఇంప్రూవైజ్ చేయకరా. ద రీజన్ ఇస్ విత్ కామెడీ ఇట్స్ హార్డ్ టు చూస్ అండి. ఐ విల్ నాట్ బికాస్ దట్ Kishore's and Srinivas Reddy's is tough and Ramesh has done, he does it, he sleep walks and does it. Shankar is tailor made and it is, I mean people do clap and cheer, but I think any given it is easier to do and Kishore garu ki dialogues live, we needed someone very subtle. Val mugguru aves padi poi chestunnappudu someone has to help out. I didn't give him a lot of inputs, I said this is what it is, but he had to reinvent himself, do something, add it to make his presence felt again. And Srinivas Reddy is absolutely with the smartest actor. He knows the technical actor and he is responsible and he's literally he holds the film together and he held the whole comedy together. So meeku baaga nachina scene adan chepparu meedi kaakunda Shankar chesina aa parodies unnaya evaithe unnai vaatlo baaga nachindi entandi na favorite రామ్దేవ్ బాబా. అంటే నాకు నేను షూటింగ్ సెకండ్ స్కెడ్యూల్ అనుకుంటా, అప్పుడు వెళ్ళినప్పుడు ఒక డాన్స్ చేశారు శంకర్ అంటే సార్ ఏం సార్ మేము ఉన్నప్పుడు డాన్స్ లేదంటే కాంబినేషన్ లేదు కదా అందుకే సపరేట్ తీసాము రామ్దేవ్ బాబా డాన్స్. అనేది రామ్దేవ్ బాబా ఆసనాలు వేస్తున్నారు, రామ్దేవ్ బాబా డాన్స్ చేశారు. అప్పుడు నేను గుర్తున్న సార్ ఈ శకల శంకర్ ఇంకా ఈ సినిమాకి అవుట్ స్టాండింగ్ అయిపోద్ది, థియేటర్ ఊగిపోద్ది అన్నాను. నో నో, ఐ మీన్ ద హోల్ స్టోరీ, హోల్ సమ్ స్టోరీ. ఈ రామ్దేవ్ బాబా థియేటర్ ఊగిపోద్ది అని, ఎందుకంటే చచ్చిపోయామండి అభినయం. మొత్తానికి మీ పక్కన వచ్చిన డబ్బులు ఎప్పుడు కౌంట్ చేశారా మొత్తం ఎంత వచ్చి? ఏటీఎం సెంటర్ లో కూర్చొని పక్కన పెట్టేది. ఎంత వచ్చాయి డక్ పెట్టుకున్నారా? అంతే మరి కనబడదు కదండి, కనబడదు వినబడదు. ఓకే, ఇది హర్రర్ అనేది మీరు చెప్పినట్టుగా ఒక్కటే సాంగ్ ఉన్నా కూడా మ్యూజిక్ ఆర్ఆర్ కి దీనికి ఆడియన్స్ ని కనెక్ట్ చేయాలి అంటే మూవీకి అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో కే 100% ఇచ్చారు అనుకుంటున్నాను. దేర్ నో సాంగ్స్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఇట్ ఇస్ సౌండ్ ప్లేస్ మ్యాసివ్ రోల్ అండ్ అపార్ట్ ఫ్రమ్ కే డిడ్ ద స్కోర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ సచిన్ అండ్ హరిహరన్ డిడ్ ద సౌండ్ డిజైన్ అండ్ కన్నన్ డిడ్ ద ఫైనల్ మిక్స్ అండ్ ఇట్ టుక్ 3 months టు డూ ఇట్. లైక్ స్క్రిప్ట్ ఎలా వేరియస్ డ్రాఫ్ట్స్ వెళ్తారు, ఈవెన్ సౌండ్ హ్యాడ్ వేరియస్ డ్రాఫ్ట్స్ because it was a genre for new for everyone of us. Andariki it was a learning and unlearning, trying to see how do we go about it. And I think it's something which I'm really proud of in terms of this film. Yeah, ipu next genre edi chusko cheyabothunnaru malli meeru? No clue and just I don't know. I haven't figured that out. Okay, Kishore Medhi next project? Next నెక్స్ట్ రిలీజ్ మోస్ట్లీ మహాన్ బాడ్ ఉంటుంది సర్వానంద్ గారి మూవీ. సో ప్లేయింగ్ ఫుల్ లెంత్ రోల్ మళ్ళీ మళ్ళీ మగాడి తర్వాత మారుతి గారి మూవీలో అంత మంచి ఫుల్ లెంత్ రోల్ వచ్చింది. హోప్ ఇట్ వర్క్స్. రాజీవ్ మీరు? ఉన్నాయండి రంగస్థలం 4-5 ఉన్నాయి ప్రాజెక్ట్స్ కంటిన్యూస్గా. సో ఫుల్ బిజీ
బిజీ పర్లేదు. టచ్ వుడ్. సునీల్ గారు ఉందండి, గోపచంద్ గారు ఉంది, ఇంకా జరుగుతుంది. సాయిధరం తేజ్ గారి వినాయక మీద అదే వినాయక నీ గురించి చెప్తున్నా. అదే నా గురించి అన్న, గుర్తుండదేమో. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్. నా నెక్స్ట్ ఇప్పుడు నాకు 4 బుల్టన్ ఉందండి. ఓకే, దాని తర్వాత 5:30 ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇది ఆనంద బ్రహ్మ టీమ్ తో చర్చ. స్టే ట్యూన్డ్.